ఈరోజు ప్రభువు మనకు ఇస్తున్న వాగ్దానము, నా కృప నీకు చాలును. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:9. ఈరోజు మనము ఏమై ఉన్నామో అది కేవలం దేవుని యొక్క మహాకృప. మనము నిన్నటి వారమే కానీ ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాము అంటే దేవుని యొక్క కృప. మీ ముందు ఇప్పటికే చాలామంది మరణించారు, కానీ ఈరోజు మనము బ్రతుకున్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప. నువ్వు నేను చేసిన పాపాన్ని దేవుడు శిక్షించాలి. దేవుడు శిక్షించకుండా మౌనంగా ఉన్నాడు అంటే ఆయన మన పట్ల తన కృపను చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను నీవు చులకనగా తీసుకుని తప్పు చేస్తూ ఏమీ కాదులే అని పాపము చేస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరా, ఒకసారి తప్పు చేసిన తర్వాత మళ్ళీ నువ్వు పదే పదే తప్పు చేస్తున్నట్లయితే దానికి నువ్వు మూల్యము చెల్లించక తప్పదు. కాబట్టి దేవుని యొక్క కృపను నువ్వు చులకనగా తీసుకోకుండా దేవుని యొక్క కృపలో నువ్వు వర్ధిల్లుతూ దేవుని కృపను బట్టి దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పౌలు తన జీవితంలో ఒక వేదన గుండా వెళ్తున్నాడు, కానీ దేవుడు అతనితో అన్నాడు, నా కృప నీకు చాలును. ఈరోజు నువ్వు ఏదో ఒక వేదన గుండా నువ్వు వెళ్తున్నట్లయితే దేవుడు స్పష్టంగా నీతోనే సెలవిస్తున్నాడు, నా కృప నీకు చాలును.